ఇవాళ జీన్స్ ప్యాంట్ వేసుకునే వాళ్ళు ఇంగ్లాండ్ దేశంలో ఎంతమంది ఉంటారో తెలియదు కానీ ఒక ఆంధ్ర తెలంగాణలో అంతకు రెట్టింపు సంఖ్యలో ఉంటారు అనుమానం లేదు అంతకు రెట్టింపు సంఖ్యలో ఉంటారు అక్కడ వాళ్ళు ఎందుకు వేసుకుంటారు ఇంత టైట్ ప్యాంట్లు బాగా టైట్ లెగ్స్ దాని మీద మళ్ళీ టాటు బీటు మాటు అన్ని పెట్టి ఇవన్నీ వాళ్ళంత టైట్గా ఎందుకు వేసుకుంటారంటే చలితో చచ్చిపోతూ ఉంటారు అక్కడ అది మంచు కొండల మధ్యలో ఉండే జీవితం ఉనికిపోతూ ఉంటారు ఇక్కడ మనం మంగళంలో మాడిపోతున్నాం వేపుడు మొక్కల్లాగా ఇక్కడ మనం అలాంటి వేషం వేసుకోకూడదు నిజాలి కానీ మనకి చెబితే నచ్చదు మాకు మా ఇష్టం ఆరోగ్యం బాడైపోయినా సరే మా ఇష్టం ఇదిగో ఈ పరభాషని పరవేషాన్ని పరనాగరికతని పర సంస్కృతిని మూర్ఖంగా అనుకరించేటువంటి ధోరణి నుంచి బయటపడాలి అంటే మన జాతి వ్యక్తుల నుంచి మనం ఆత్మవిశ్వాసాన్ని పొందగలగాలి అందుకోసం నేను మా అమ్మ ఉదాహరణ చెప్పాను ఎవరి తల్లిని ఎవరి తల్లి తల్లిన వారు గుర్తు చేసుకోండి మన జాతి వీరులు ఎవరో మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా మూడో తరగతి చదివి మానేసి 9 ఏళ్ల వయసులో పెద్దలు చెప్పినట్టే పెళ్లి చేసుకుని 9 మంది పిల్లలు కాని తర్వాత విద్యాలయం అంటే ఏమిటో విహారం అంటే ఏమిటో విలాసం అంటే ఏమిటో వినోదం అంటే ఏమిటో తెలియని తల్లి మమ్మల్ని 9 మందిని పెంచి పెద్ద చేసింది అందులో 2 ఆడపిల్లలు 7 మగపిల్లలు అందరికీ పెళ్లిళ్లు చేశారు చదువులు చెప్పించారు ఏవో వాళ్ళ చేయగలిగిందంతా వాళ్ళు చేశారు అందులో కొంతమంది నీకో ఈ రకంగా మీ అందరి ముందు ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చొని ఉంటే నిరభ్యంతరంగా నిస్సంకోచంగా ధైర్యంగా ఈ సింహాసనం మీద నాకు కూర్చునే యోగ్యత ఉంది అని ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలిగిన వ్యక్తిని తయారు చేసింది మరొకడైతే జడిసిపోవలసిందే వ్యవహారాన్ని మరొకడైతే జడిసిపోవలసిందే పెద్దవాళ్ళు ఉన్న సభలో మాట్లాడచ్చు పిల్లలు ఉన్న సభలో మాట్లాడటమే చాలా కష్టం ఎందుకంటే ముందు ఊ అంటే చాలు ఏళ్ళ మొదలవుతాయి అక్కడ వారికి వేదిక మీద వక్త కూడా గర్ల్ ఫ్రెండ్ లాగే కనపడతాడు అంత ప్రేమగా ఏలేస్తే తట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఏం చెప్పాలో చూసుకోవాలి దానికో ప్రణాళిక వేసుకోవాలి నెమ్మదిగా మన దారిలోకి తెచ్చుకోవాలి తర్వాత మొత్తం ఏం చెప్పాలో అదే చెప్పాలి ఏం చెప్పాలో అది చెప్పకుండా పిల్లలకు కావాలి కదా అని సినిమా కబుర్లని చెప్పాను అనుకో నాకు ఇచ్చే సంభావన ఇవ్వకుండా ఏమంటే మిమ్మల్ని పిలిచింది ఇందుకోసమేనా అంటారు పిల్లలకి ఎవరు నాలుగు మంచి మాటలు చెబుతారు కదా అంటే మాకంటే మీరు జరగొట్టేలా ఉన్నారు వ్యవహారం అంటారు ఎంత నేర్పు ఉండాలంటే నేర్పు ఎక్కడి నుంచి వస్తుందండి మన వాళ్ళ నుంచే మనం పూర్తి స్ఫూర్తి పొందగలగాలి అందుకే ఇవాళ విద్యార్థి దశని ముగించుకుని సమాజంలో అడుగుపెడుతున్న విద్యార్థులకి స్నాతకోత్సవం సందర్భంగా కాన్వకేషన్ సందర్భంగా అందరూ సరస్వతీదేవి పుత్రుల్లాగా ఆవిడ తెల్ల చీర తెల్ల వస్త్రం కట్టుకుంటుంది మీరు నల్ల వస్త్రం కట్టుకున్నారు అదొక్కటే తేడా అందరూ బ్రహ్మాండమైనటువంటి వస్త్రాలు ఉన్నారు ఏం పర్వాలేదు ప్రత్యేకించి ఆ వస్త్రాల్లో మీరు సమాజంలో అడుగుపెడుతున్న సందర్భంగా గ్రహించవలసింది ఒక్కటే ముందు మన సంస్కృతిలో మన సమాజంలో మనం గౌరవం పొందాలి అంటే 5 లక్షణాలు ఉండాలి మీకు ఇప్పుడు ఇంటర్మీడియట్ సంస్కృతంలో ఎప్పుడో చదువుకునే ఉంటారు ఈ శ్లోకాన్ని అనుమానం ఇల్ల కాకపోతే ఈ శ్లోకాన్ని మీరు 8 మార్కుల కోసం చదువుకుంటారు ప్రతిపదార్థం కోసం అది కూడా శ్లోకం ఇవ్వడం ముందే లీకేజ్ చేసేసి ఉంటాడు అది కూడా నాకు అనుమానమే పరీక్షలో వస్తుందేమో అని అందుకని ఆ శ్లోకాన్ని మళ్ళీ చెబితే ఎవరికైనా గుర్తుంటే ఉండొచ్చు కానీ అది ఈవేళ మీరు బయట అడుగు పెట్టబోతున్న సందర్భంగా ప్రధానంగా ఉపయోగపడుతుంది వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేన చ వకారై పంచభిర్యుక్త నరో భవతి పూజిత వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేన చ వకారై పంచభిర్యుక్త నరో భవతి పూజిత మనిషి గౌరవింపబడాలంటే 5 వకారాలు 5 వీస్ ఏదో 4 టీస్ 3 సీస్ అంటూ ఉంటాం కదా సరదాకి అలాగే 5 వీస్ 5 వకారాలు వస్త్రము వపుషు వాక్కు విద్య వినయం ఈ 5 ఉంటే ఖచ్చితంగా మన సంసార జీవితం మన ఉద్యోగ జీవితం యావత్ జీవితం బాగుంటాయండి ముందు వస్త్రం వేషధారణ అది మన వృత్తికి అనుకూలంగా ఉండాలి మన దేశానికి అనుకూలంగా ఉండాలి మన దేశ వాతావరణానికి అనుకూలంగా ఉండాలి ఈ దేశం ఎంత చెప్పుకున్నా ఇవాళ వర్షాలు ఏవో అప్పుడప్పుడు పడుతూ ఉన్నా ప్రధానంగా మనది ఉష్ణ దేశం ఇక్కడ 50 డిగ్రీలు 52 డిగ్రీలు కూడా హైదరాబాద్లో మనం చూశాం పైగా అది ఫారెన్ హీట్ కాదు సొంత హీటే సెల్సియస్ విదేశాల్లో అయితే ఫారెన్ హీట్లో లెక్క కడతారు మనది ఫారెన్ హీట్ కాదు సొంత హీటే 52 డిగ్రీలు దాన్ని ఫారెన్ హీట్లోకి మార్చుకుంటే 140 అంత అవుతుంది అది వేరే విషయం అంత వేడి భరించాం సుమారుగా ఉంటుందండి అంత కాకపోయినా 30 డిగ్రీలు 35 డిగ్రీలు అనేది మనకి మామూలు విషయం విమానాల్లో ప్రయాణం చేసి వస్తూ ఉంటాం కదా వాడు దిగడానికి ఓ 10 నిమిషాల ముందు టెంపరేచర్ అని హైదరాబాద్ అని చెబుతూ ఉంటాడు 30 32 వరకు మనకేం అనిపించదు ఇది మామూలే అనుకుంటాం
కానీ అప్పుడే అమెరికా నుంచి వచ్చి దిగుతూ ఉంటాడు చూడవాడు 30 అనేసరికి వా అంటాడు వాడు అక్కడ ఎందుకంటే వాడి ప్రాణానికి వాడు ఎప్పుడు 12 మించి చూడలేదు అక్కడ సెల్సియస్లు 12 18 అంత చలితో ఉన్నవాడు 30 డిగ్రీలు అంటే అబ్బాయి హైదరాబాద్లో దినగరం హారిబుల్ అంటాడు వాడు ఇంగ్లీష్లో వెంటనే తట్టుకోలేనట్టు మనకు ఆ 30 అనగానే మనకి 30 మామూలే మనకు హారిబుల్ ఏమిటి మనకు బుల్బుల్ మనకి 30 లెక్క 50 లెక్క పెట్టమన్నా భయ్య ఈ ఉష్ణ దేశంలో అందుకు అనుగుణమైన వేషధారణే ఉండాలి ఇవేళ యువతరానికి నచ్చడం కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ అలాంటి వేషధారణ లేకపోబట్టే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా ప్రత్యేకం యువతరమే ఉన్నారు కాబట్టి చెబుతున్నా మొహమాటం లేకుండా మరోలా అనుకోవద్దు టైట్ దుస్తులు వేసుకోవడం వల్ల జీన్స్ ప్యాంట్ ప్రత్యేకించి ధరించడం వల్ల సంతాన సామర్థ్యం తగ్గిపోతుంది అనేక రకాల స్త్రీ పురుషుల సౌఖ్య సామర్థ్యం కూడా తగ్గిపోతుంది అని అనుమానించాను దానికి కారణం చెబుతాను చాలా స్పష్టంగా మీకు వివరంగా కావాలంటే యూట్యూబ్ లో నేను చెప్పినటువంటి అంశం వీరవిహారం చేస్తుంది మొత్తం అంతా హల్చల్ బ్రహ్మాండంగా గరికిపాటి నరసింహరావు ఆయన జీన్స్ ప్యాంట్ అని చూసుకోండి మొత్తం వస్తుంది వివరంగా వస్తుంది అనుమానం ఎలా ఎందుకోసం వేషాన్ని గురించి ప్రత్యేకంగా చెబితే ఇక్కడ ముందు కూర్చున్న వరుసలో ఉన్న ఉపాధ్యాయుల్ని ఆచార్యుల్ని పెద్దవాళ్ళని ఆడవాళ్ళని మగవాళ్ళని మీరు చూడండి వాళ్ళంతా కొంచెం వదులైనటువంటి వస్త్రాలు ధరించారు సుమారు కాస్త గాలి ఆడుతూ ఉంటుంది కాస్త గాలి ఆడుతూ ఉంటుంది దానివల్ల మన దేశంలో పూర్వకాలం వేదాలు చదివిన బ్రాహ్మణుల దగ్గర నుంచి వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు కూలివాళ్ల వరకు పంచెలే ధరించారు పంచ కట్టుకుంటే శుభ్రంగా గాలి ఎడాపెడ ఆడుతూ ఉంటుంది అనుమానం ఏమీ లేదు అది కట్టుకోవడం కష్టమే ఒక్కసారి అలా మారమని నేనన్న మా అబ్బాయిలకి చెప్పినా వినరు అది సాధ్యం కాదు కానీ ఆ వేసుకునేటువంటి ప్యాంట్లే కాస్త లూజు ప్యాంట్లు వేసుకుంటే గాలి ఆడుతుంది ఎండ సోకుతుంది చలి సోకుతుంది ఆనందంగా ఉంటుంది దానికి ఉపాయం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా లూజు ప్యాంట్లు వేసుకున్న అబ్బాయిలనే మేము పెళ్లి చేసుకుంటాం అని నియమం పెట్టుకుంటే వెంటనే మారిపోతారు అనుమానం ఎలా తల్లిదండ్రి చెప్పినా వినరు దేవుడు దిగొచ్చి చెప్పినా వినరు కానీ గర్ల్ ఫ్రెండ్ చెప్తే వెంటనే వింటారు మన వాళ్ళు దానికేముంది మనకి వినడం కావాలి ఎవరు చెబితే ఏముందమ్మా విషయం మంచిదైనప్పుడు అందుకని ముందు ఆ వేషంలో మార్పు రావాలని నేను ఇదివరకు ఎక్కడా ఉపన్యాసాల్లో అంత ప్రత్యేకించి ఈ విషయాన్ని నొక్కి చెప్పలా కానీ ఇటీవల పతంజలి యోగ శాస్త్రం చదివితే ఒక ఆయుర్వేద గ్రంథం చదివితే మణిద్వీపము అని అమ్మవారి యొక్క నివాస స్థానాన్ని వర్ణించే గ్రంథం జమ్మల మడక సూర్యనారాయణ శాస్త్రి గారని మైసూర్ ఆస్థానంలో దివానగా పనిచేశాడు ఆయన మహానుభావుడు గొప్ప సంస్కృత పండితుడు ఆయన మణిద్వీపం అనే గ్రంథం అనేక రకాల ఆచార వ్యవహారాల మీద పరిశోధనాత్మకంగా రచించాడు దాన్ని చదివితే నాకు అర్థమైనటువంటి విషయం చెబుతున్నా సంతానోత్పత్తికి లైంగిక సామర్థ్యానికి సంబంధించినటువంటి కణములన్నీ పురుషుని శరీరంలో తయారవుతాయి ప్రత్యేకంగా ప్రతి మనిషికి సప్తధాతువులు ఉంటాయి చర్మం ఒకటి రక్తం ఒకటి రక్తం గడ్డగట్టి మాంసం అవుతుంది అది మూడవది మాంసం కరిగి కొంచెం పైన తెల్లగా పేరుకుని కొవ్వు అవుతుంది మేధస్సు అంటారు అది నాలుగవది అది మళ్ళీ కాస్త గట్టిపడి ఎముక అవుతుంది అది ఐదవది ఆ ఎముక మధ్యలో మజ్జ అంటారు మూలగా అంటారు మధ్యలో సన్నటి ద్రవంలా ఇలాగా ఆ ఎముక రంధ్రంలో ఉంటుంది మధ్యది అది చాలా శక్తివంతమైంది ఆరు ఈ ఆరు స్త్రీ పురుషులిద్దరిలో సమానంగా ఉంటాయి ఇందులో ఏమి తేడా ఏడవ ధాతువు దగ్గరికి వచ్చేసరికి ఈ మధ్య అనే అపూర్వమైన శక్తివంతమైన పదార్థం పురుషులలో సంతానోత్పత్తికి కారణమైనటువంటి రేతస్సుగా మారుతోంది నేను అంతకంటే వేరే పదాలు వాడితే బాగుండదు అర్థం చేసుకోండి దయచేసి ఏ అది రేతస్సుగా మారుతోంది అదే స్త్రీలలోకి వచ్చేసరికి అది రక్తంలో కలిసిపోతోంది కానీ అది వృధా కావట్లా అపూర్వంగా స్త్రీలలో తర్వాత గర్భం ధరించగానే పిల్లలకి జీవితాంతం పోషక పదార్థంలా ఉపయోగింపగలిగిన తల్లి పాలు అక్కడి నుంచి తయారవుతున్నాయమ్మ అంత శక్తివంతమైనది తల్లిపాలు పురుషులలో ఏది సంతానోత్పత్తికి కారణమవుతుందో స్త్రీలలో తల్లి పాలకు కారణం అదే అవుతుంది అంటే పురుషుడు సంతానాన్ని పుట్టించడానికి కేవల కారణమైతే వాడి పోషణకి మొత్తం స్త్రీ బాధ్యత వహించినట్టయింది భగవంతుడు స్త్రీ పురుషుల మధ్యలో భేదం చూపించలేదు అంతా ఒక్కటే అని చెప్పాడు ఆయన ఖచ్చితంగా శక్తి మారణం అంతేలాగా ఈ శక్తి ఈ ఉత్పత్తి శక్తి ఉందే ఇది ఎప్పుడూ కొంత తగిన ఉష్ణోగ్రతలోనే ఉండాలి వామ్నెస్ అంటారు వెచ్చదనంలో ఉండాలి వేడిగా ఉండదు మరీ వేడెక్కకూడదు కోడి గుడ్లు పొదుగుతుంది చిన్న నాలుగు గుడ్లు పెట్టి దాని మీద రెక్కల్ని కప్పేసి పక్షి పొదుగుతుంది గుడ్లు పొదగాలి వేడెక్కాలి కదా నా నాలుగు గుడ్లు పెనం మీద పెట్టి ఓసారి ఇలా వేయిస్తే చచ్చిపోతాయని చెయ్యండి
అది వేడి తగలకూడదు, వెచ్చదనం ఉండాలి. భగవంతుడు సహజంగానే పురుషుని శరీరంలో అవి వెచ్చగా ఉండడానికి ఎప్పటికప్పుడు ఒంట్లో ఉష్ణోగ్రత పెరిగితే దూరంగా జరిగిపోవడానికి, ఒంట్లో ఉష్ణోగ్రత తగ్గితే దగ్గరికి రావడానికి అవకాశం ఉండే సంకోచ వ్యాకోచ విధానంలో ఫ్లెక్సిబిలిటీ పెట్టి సృష్టించారండి. ఆ రకంగా పురుష శరీర నిర్మాణం చేసిన పురుషోత్తమునికి నమస్కారం. మనం ఎవరం చేసింది కాదు, ఆయన చేశాడు ఆ సృష్టి. అది ఇవాళ జీన్స్ ప్యాంట్ కారణంగా ఎప్పుడూ విపరీతంగా వేడి అందుతూ ఉండడం వల్ల ఆ కణాలు దెబ్బతింటున్నాయి. ఆ తర్వాత మనం చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం కారణంగా మనస్సంతా హార్డ్వేర్ అయిపోవడం కారణంగా ఇంకేస్త జీవశక్తి ఏదైనా ఉంటే అందులో అది కాల్ సెంటర్లో నాశనం అయిపోతుంది. 10 గంటలు 12 గంటలు ఒకే చోట కూర్చోవడం ఏమైపోతుంది? నాశనం అయిపోకపోతే అనేక రకాల ఇబ్బందులు రావడం మీరు గమనించండి. అందరూ నా పిల్లలు లాంటి వాళ్లే కాబట్టి చెబుతున్నా, పెళ్ళైన తర్వాత ఏడాదికే 2 ఏళ్లకే విడాకుల మనస్తత్వాలు రావడానికి అహంకారాలు కారణమని చెబుతున్నారు, డబ్బు కారణమని చెబుతున్నారు. అంతకంటే కూడా ప్రధాన కారణం కనిపించని అసంతృప్తి, అది ఎవరూ పైకి చెప్పరు. దాన్ని మనం ఎదుర్కొని తీరవలసిందే ఖచ్చితంగా. భారతీయమైన శృంగార శాస్త్రం ద్వారానే, జీవన సామర్థ్యం ద్వారానే దాన్ని ఎదుర్కొంటాం. అందుకని ముందు వేషధారణలో మార్పు రావాలి. పంచకట్టుకోమని నేను అనను, కట్టుకుంటే చాలా మంచిదే, కానీ కనీసం లూజ్ అయినటువంటి వస్త్రాలు వేసుకునే ప్రయత్నం చేయండి స్త్రీ పురుషులందరూ. అందుకే మీరు పల్లెటూళ్ళలో పురోహితులను కానీ, ఇదివరకు ఉన్న వాళ్ళని, రైతులను కానీ మీరు గమనించండి, పంచలు ధరించే వాళ్ళని, వాళ్ళందరి సంతానాన్ని చూడండి, ఒక్కొక్కడు గుణపనలా ఉంటాడు, తేడా ఉండదు. ఇంకా గుణపాలే